హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఈ మధ్య కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అందులో ఒక క్వశ్చన్ ఏమనిపించిందంటే, బిలో యావరేజ్ స్టూడెంట్స్, అంటే యావరేజ్ కూడా కాదు బిలో యావరేజ్, అంటే నార్మల్గా 10th క్లాస్లో పాస్ అయిపోయి లేదంటే ఇంటర్లో జనరల్ పాస్ అయిపోయి డిప్లొమా జాయిన్ అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళకి అసలు డిప్లొమా బాగుంటుందా లేదా, డిప్లొమాలో వాళ్ళు ముందుకి రాగలుగుతారా లేదా, డిప్లొమా చదివి పైకి రాగలుగుతారా లేదా అని రకరకాల క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో గైస్, ఇక్కడ మీకు చిన్న క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, డిప్లొమా అనేది కంప్లీట్గా ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఇంగ్లీష్లోనే చదవాలి. సో డిప్లొమా చదవాలి అనుకుంటే ఇది కంప్లీట్గా టెక్నికల్ విత్ ఇంగ్లీష్. సో టెక్నికల్ సబ్జెక్టు విత్ ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీరు టెక్నికల్ సబ్జెక్టులన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ ఇయర్లో మీరు ఏదో విధంగా సగం సబ్జెక్టులు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉంటాయి, ప్రాబ్లం లేదు. బట్ వాటితో పాటు కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్లస్ సెమిస్టర్ వైజ్ ఉంటుంది. సో ఇమ్మీడియట్లీ మీరు సెమిస్టర్లోకి జంప్ అయిపోతారు. సహజంగా ఇంటర్ చేసినట్లయితే ఇంటర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది 4 సంవత్సరం మొత్తం చదివి సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, లేదంటే కామర్స్ సైడ్ అట్లా చేస్తూ ఉంటారు. బట్ ఈ టెక్నికల్ సైడ్ రావాలనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ ఇయర్ తర్వాత ఇమీడియట్లీ సెకండ్ ఇయర్ నుంచే మీరు సెమిస్టర్ అనేది అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. సెమిస్టర్లో మీకు గ్యాపే ఉండదు, వచ్చిన సబ్జెక్టులు రిపీట్ అవ్వకుండా వేరే వేరే వస్తూనే ఉంటాయి, నెత్తిన బడిని పడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సెమిస్టర్కి అలవాటు పడాలి, ప్లస్ టెక్నికల్ సబ్జెక్ట్కి అలవాటు పడాలి, ప్లస్ తెలుగు మీడియం వల్ల అయితే ఇంగ్లీష్ కూడా అలవాటు పడాలి. సో ఇది విధంగా చెప్పాలనుకుంటే ఒక టిపికల్ టాస్క్ కాబట్టి. అండ్ నేను చెప్పేది బిలో మీడియం, అంటే యావరేజ్ గైస్, వెరీ యావరేజ్, అంటే పాస్ మార్క్స్తో పాస్ అయిపోయి లక్కీగా పాస్ అయిపోయి సో ఎవరో చెప్తే నేను డిప్లొమా జాయిన్ అవుతా అనుకోకుండా, మీకు తెలుసు మీరు చదవగలుగుతారా లేదా, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి మీరు 10th క్లాస్ పాస్ అయ్యారు లేదంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టి మీరు 10+2 ఆర్ వొకేషనల్ కోర్స్ పాస్ అయ్యారనేది మీకు తెలుసు. సో అంతే ఎఫెక్ట్స్ పెడితే నేను డిప్లొమా టెక్నికల్ సబ్జెక్టులు కూడా పాస్ అవుతామో లేదా అనేది మీకు అవగాహన ఉంటుంది. వాడు చెప్పిండనో, ఈడు చెప్పిండనో, అక్క చెప్పింది, అన్న చెప్పింది, అమ్మ అయ్య బంధువులు చెప్పారని మాత్రం జాయిన్ అవ్వకండి. టెక్నికల్ సబ్జెక్టులో ఒకసారి దూరారంటే ఖచ్చితంగా టెక్నికల్ నేర్చుకోవాల్సిందే కాబట్టి అందులోకి దూరి సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మీరు అలా టప్పగా ఆడుతూ పాటు ఎగ్జామ్ ముందు సబ్జెక్ట్ తీసి చదివితే మాత్రం వర్కౌట్ కాదు, ఈ సెమిస్టర్ సిస్టంలో అసలే వర్కౌట్ కాదు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే బిలో యావరేజ్ వాళ్ళు ఆల్టర్నేట్ పద్ధతి మీరు వెతుక్కోవడం మంచిది. లేదు నేను సాధిస్తాను, నేను చదువుతాను, పైకి వెళ్తాను, బీటెక్ చేసుకుంటాను, నేను మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీరో, మెకానికల్ ఇంజనీరో, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరో అవుతాను, సివిల్ ఇంజనీరో అవుతాను అనుకుంటే కష్టపడండి, రండి కష్టపడండి, మొదటి నుంచి చదువుతూ ఉండండి. అండ్ మీరు ఏదో ఒకటి పేపర్ నింపేసి సబ్జెక్ట్ రాయకుండా ఏది రాయకుండా వేస్తే 10th క్లాస్ లాగైతే పాస్ చేయరు బాబు, ఇంటర్ లాగైతే పాస్ చేయరు. కాబట్టి మీరు సబ్జెక్ట్ చదవాల్సిందే, మినిమంలో మినిమం సబ్జెక్ట్ చదివి ఎగ్జామ్స్ రాస్తేనే పాస్ అవుతారు. ఇంకొక వరస్ట్ థింగ్ ఏంటంటే డిప్లొమా కానీ బీటెక్ కానీ పేపర్ దిద్దేవాడు కరెక్షన్ వాడి మూడు పైన ఆధారపడి ఉంటుంది. వాడికి ఎట్లుంటుందో వాళ్ళు మూడ్ ఆఫ్ టైం తెలీదు, చాలా వరకు మంచిగా కరెక్ట్ చేస్తారు బట్ దాంట్లో మీరు క్లారిటీగా లేకపోతే తక్కువ మార్క్సే పడతాయి. ఆల్రైట్, వాళ్ళ పేపర్ ఫార్మాట్ ఉంటుంది కదా, అవి కూడా రకరకాలుగా ఉంటాయి యూనివర్సిటీ ప్రకారం. కాబట్టి మీరు పేపర్ ఫార్మాట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మీ ఎస్ఎస్సీ లాగా ఇంటర్ లాగా ఉండదు. సో ఆ సబ్జెక్ట్స్ అన్ని మీరు చదివి చేస్తేనే బెటరు. సో అందుకే మీకు ఎక్కడైనా చూడండి, ఏదైనా ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్ ఉంటుంది కానీ ఓపెన్ పాలిటెక్నిక్ కానీ ఓపెన్ బీటెక్ కానీ ఉండదు. ఎందుకంటే టెక్నికల్ సబ్జెక్టులు కదా, విత్ ప్రాక్టికల్ మీరు నేర్చుకోవాలి కాబట్టి అవి ఉండవు, అంటే ఉన్నా వాటిని ప్రిఫర్ చేయరు, ఏ కంపెనీ కూడా ఇష్టపడదు. ఏదో ఒక డిగ్రీ, ఒక డిప్లొమా సర్టిఫికేట్ ఉంది అంటే నేర్చుకోగలుగుతారు. రైట్, సో ఇంజనీరింగ్ సబ్జెక్టులలో మీరు బిలో యావరేజ్ స్టూడెంట్స్ రావాలనుకుంటే ఒకసారి ఆలోచించండి. లేదంటే మీరు ఆల్టర్నేట్ పద్ధతి ఇంటర్ చేసి ఇంటర్లో ఏదో ఒక కోర్స్ చేసుకొని డిగ్రీలో కోర్స్ చేసుకొని లైఫ్ సెట్ చేసుకుంటారా, లేకపోతే ఇటుకు వచ్చి తంటాలు పడి బీటెక్ చేసి అక్కడి నుంచి సెటిల్ అవుతారా అనేది మీ ఇష్టం. సో ఆల్టర్నేట్ పద్ధతులు చాలా ఉన్నాయి. సో అనవసరంగా వచ్చి ఇక్కడికి వచ్చి సబ్జెక్టులు భారంగా పెట్టుకొని అటు ఇటు కాకుండా డీటెయిల్డ్ అయిపోవడం లేదంటే లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం చేయొద్దు. ముందుగానే ఆలోచించండి, తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతో ఎంక్వైరీ చేయండి, వెళ్ళి మాట్లాడండి అండ్ వాటి గురించి తెలుసుకోండి. సో బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా సజెషన్ ప్రకారం డిప్లొమా ఈజ్ ఎ టిపికల్ టాస్క్ కాబట్టి మీకు టిపికల్ టాస్క్ కావాలి అనుకుంటే రండి, లేదంటే ఆల్టర్నేట్ పద్ధతి చూసుకోండి. సో ఐ విష్ యూ గుడ్ లక్. రైట్, నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే నా ఛానల్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.